ఈరోజు మనం మానకొండ నియోజకవర్గంలో ఉన్నాము. మానకొండ నియోజకవర్గంలో బెజ్జంగ మండలంలో ఈ రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం కోసం శిలాఫలకం వేసి సరిగ్గా ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ శిలాఫలకానికి నేను పాలాభిషేకం చేస్తున్నాను. సో ఈ శిలాఫలకం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఏమంటారు పాలాభిషేకాలు చేసుకుంటున్నా మనం ముందు ముందు చూస్తాం. సో 3 సంవత్సరాలైన ఇప్పటివరకు ఇది ఇక్కడ మీరు ఇది చూడండి. ఇది ఈ స్థలము రెండు పడకల గదుల నిర్మాణం కోసం కేటాయించారు కానీ ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈ శిలాఫలకం వేసి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా అధికారుల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ ఎలాంటి చలనం లేదు. నేను ఈ శిలాఫలకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి, స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణకి చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఈరోజు ఆ రెండు పడకల గదుల ఇళ్ళ నిర్మాణం చేపడతామని ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు శిలాఫలకం వేసి వాగ్దానాలు చేసి మర్చారు. మరి ఇప్పటి వరకు మీరు నిర్మాణం చేపట్టలేదు. ఈ గ్రామంలో, ఈ చుట్టుపక్కల గ్రామంలో, బెజ్జంగి మండలంలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది వర్షాకాలం వస్తే తలదాచుకోవడానికి కూడా నానా అవస్థలు పడుతున్నారు. సో మీరు విల్లాలు కట్టుకుంటున్నారు, మీరు ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు, మీకు మీరు రిసార్ట్స్లోకి వెళ్తారు, లేదంటే మీరు పౌల్ట్రీ ఫారాలు ఏర్పాటు చేసుకుంటారు కావచ్చు. మరి ఈరోజు ఇల్లు లేని నిరుపేదలు ఎక్కడికి వెళ్ళాలా? సో ఈ మానకొండ నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి అంటే శిలాఫలకాలకే పరిమితమా? అభివృద్ధి అంటే ఈరోజు ప్రొసీడింగ్స్కి, హామీలకి, మాటలకే పరిమితమా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అంటే ఉప ఎన్నికలే రావాలా? ఇప్పుడు రాబోయే హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కొన్ని వందల కోట్ల నిధులు మీరు కేటాయిస్తున్నారు. మరి మాలాంటి మానకొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎందుకు కేటాయించలేకపోయారు? నేను ఈ వీడియో ద్వారా రసమయ్య బాలకిషన్ గారిని, హరీష్ రావు గారిని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుకునేది ఒకటే, మీరు మా మానకొండ నియోజకవర్గంలో ఏవైతే మీరు శిలాఫలకాలు వేసి విడిచిపెట్టారో, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, వివిధ అభివృద్ధి పనులు కావచ్చు, మీరు తక్షణమే చేపట్టండి. లేకపోతే ఉప ఎన్నిక జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది అంటారా? రసమయ్య బాలకిషన్ గారు మీరు తక్షణమే రాజీనామా చేయండి. రాజీనామా చేసి మీరు ఉప ఎన్నికకు వెళ్ళండి. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వం మా మానకొండ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను చేపడుతుంది అని నేను ఈ వీడియో ద్వారా తెలుపుతూ, మీ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మానకొండ నియోజకవర్గం.